హలో హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వన్ సెకండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజీటీ టైసన్ గాయస్. సో ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి, థంబ్నైల్ చూసి వచ్చింటారు కదా, హౌ టు బికమ్ ఏ ప్రో ప్లేయర్. మీరు ప్రో ప్లేయర్ అవ్వడానికి నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. టిప్స్ చెప్పే ముందు ప్లీజ్ గైస్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి, మీరు కానీ మన ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అయితే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లాగా అయితే ఉంటుంది. సో లెట్స్ బిగిన్ టు ద వీడియో. సో గైస్, ప్రో ప్లేయర్స్ అంటే ఏంటి? అసలు ప్రో ప్లేయర్ మీనింగ్ ఏంటి? ప్రో ప్లేయర్ మీనింగ్ అంటే మీ వర్షన్లో అయితే లెవెల్ ఉంటే, లైక్స్ కానీ ఉంటే, వాడి దగ్గర కలెక్షన్ కానీ, గన్స్ కానీ, సీజన్2 బండిల్స్, సీజన్1 బండిల్స్, వాళ్ళ గేమ్ ప్లే, వాళ్ళ స్క్వాడ్, వాళ్ళ కలెక్షన్ అంతా ఉంటే వాళ్ళనైతే మనమైతే ప్రో ప్లేయర్ అని కొంతమంది అయితే అనుకుంటూ ఉంటారు గాయస్. కానీ అదైతే రాంగ్ గాయస్. ప్రో ప్లేయర్ అంటే ఇప్పుడు మనకు ఒక గోల్డ్ ప్లేయరు 30 హెడ్ షాట్ రేటింగు నుంచి ఒక 65% కానీ హెడ్ షాట్ రేటింగ్ అంటే వాళ్ళు కూడా ప్రో ప్లేయర్ గాయస్, అండ్ మీడియం ప్రో ప్లేయర్. వాళ్ళు కూడా గేమ్ ప్లే అయితే బాగుంటుంది, సరేనా? సో మీరందరూ అన్నా మనకు ప్రో ప్లేయర్స్ అంటే 100కి 100 ఉంటుంది కదా హెడ్ షాట్ రేటు, వాళ్ళే కదా ప్రో ప్లేయర్స్ అంటే, అది కాదు గాయస్. ప్రో ప్లేయర్స్ అంటే వాళ్ళ కలెక్షన్ బట్టి కానీ, వాళ్ళ గన్స్ కానీ, వాళ్ళ స్కిల్స్ కానీ బట్టి కాదు గాయస్, వాళ్ళ గేమ్ ప్లే స్కిల్స్ని బట్టి ప్రో ప్లేయర్స్ అని అయితే అనుకోవాలి. సో ఈరోజు మీకు కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను ప్రో ప్లేయర్స్ గురించి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనకు ఆల్వేస్ సర్వైవ్. మీరు ఒక క్యారెక్టర్ పెట్టుకొని, ఫిఫ్త్ క్యారెక్టర్ పెట్టుకొని అయితే ఇప్పుడు ఫ్యాక్టరీ పైన అయితే దిగేసి అయితే మీరైతే అక్కడే క్యాంపెయినింగ్ అయితే చేస్తుంటారు, అంటే లెవెల్కి ఆర్ ర్యాంక్కి. అలా అయితే చేయగలను గాయస్. అలా చేస్తే మీరు ఎప్పటికీ ప్రో ప్లేయర్ అయితే కాలేరు. అలా చేశారంటే మీరు ఏంటంటే, మీరు గేమ్ ప్లే ఇంప్రూవ్ చేయకుండా క్యాంపెయినింగ్ చేస్తున్నట్టు. అక్కడ అవన్నీ పెట్టుకోకుండా మీరైతే రష్ ఆడండి. రష్ ఆడి ఇప్పుడు 2 మ్యాచెస్ మైనస్ పన్నా కూడా మీకు 3rd మ్యాచ్ ప్లస్ పడుతుంది. 1v2 ఆడండి, లేకపోతే 2v4 ఆడండి. 2v4 ఆడితే ఏంటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది, అంటే నేను కొట్టగలనే కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఈజీగా అయితే ప్రో ప్లేయర్ అయితే అవ్వచ్చు గాయస్. చాలామంది ఏంటంటే క్యాంపెయినింగ్ చేసేస్తారు, దిగడం క్లాక్ టవర్ పైన కానీ, ఇంటి పైన కానీ, ఫ్యాక్టరీ పైన కానీ, టవర్స్లో దిగేసి అక్కడైతే క్యాంపెయినింగ్ అయితే చేస్తుంటారు. అది ఫుల్లీ రాంగ్ గాయస్. మీరైతే గేమ్ని ఎంజాయ్ చేస్తూ ఆడాలి, ఎనిమీస్ని కిల్ చేస్తూ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అంటే మీరైతే ఈజీగా అయితే ప్రో ప్లేయర్ అయితే అయిపోవచ్చు గాయస్. ఇది చాలామంది చేసే తప్పు కాబట్టి ఇదైతే నేనైతే ఫస్ట్ తీసుకున్నాను. సో సెకండ్ వచ్చేసి మనకు క్యారెక్టర్ స్కిల్స్. ఇప్పుడు క్యారెక్టర్స్ కొంతమంది దగ్గర అలోక్ లేదు అన్న, నాకు అలోక్ పంపి అన్న, అలోక్ పంపి అన్న, టాపప్ చేయన్న, టాపప్ కరోబాయ్, అరే ఏంట్రా ఇది టాపప్, మనకు అలోక్స్ కానీ మన గన్ స్కిన్స్ కాదన్న, మన స్కిల్స్, మన గేమ్ ప్లే స్కిల్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అలోక్ అనుకోండి 50 సెకండ్స్కి మీకు 50 HP ఇస్తుంది, అదే మ్యాక్సిమం పెట్టుకోండి, అందరి దగ్గర ఫ్రీగానే కదా ఉంటుంది మ్యాక్సిమం. 5 సెకండ్స్కి మీకు హీల్ చేసుకునేవచ్చు, ఆ మ్యాక్సిమం పెట్టుకున్నప్పుడు మీకు ఎనిమీ ఒకవేళ డ్యామేజ్ ఇచ్చినా కూడా మీరు 5 సెకండ్స్లో అయితే మెడికిట్ అయితే వేసుకునేస్తారంటే వాడు ఎనిమీ ఏమనుకుంటాడు, ఇంకా మెడికిట్ అయితే వేసుకుంటారని మీ ముందరకైతే వచ్చేస్తారు కాబట్టి మీకు ఫుల్లీ బ్లడ్ ఉంటుంది కాబట్టి ఈజీగా డిఫీట్ చేయొచ్చు అన్న. చాలామంది మిస్టేక్ చేసేది కూడా ఇదే, అలోక్ పెట్టుకుంటారు, అది 50 HP వేస్తుంది. అలోక్ లేనప్పుడు ఇంకా మనకు మెడికిట్ అయితే ఫాస్ట్గా అయితే చుట్టల మీద క్యారెక్టర్ అయిపోతే, అందుకని చాలామంది ప్లేయర్స్ అయితే మ్యాక్సిమం అయితే పెట్టుకుంటారు. కానీ అబ్జర్వ్ చేయండి, అది ప్రతి ఒక్క ప్లేయర్ దగ్గర అయితే ఈజీగా అయితే ఈ ఉంటుంది కాబట్టి, ప్రో ప్లేయర్ కానీ న్యూ ప్లేయర్ కానీ ప్రతి ఒక్క దగ్గర అయితే మ్యాక్సిమం క్యారెక్టర్ ఉంటుంది. లెవెల్ 6 చేసుకొని మీరు ర్యాంక్డ్ మ్యాప్లోకి వెళ్ళండి, ఈజీగా అయితే డిఫిట్ అయితే చేసుకోండి ఎనిమీస్ని, ఈజీగా అయితే ఉంటుంది, మీకు హీల్ అవుద్ది ఫాస్ట్గా, ఇన్ హీలర్ కూడా మీరు 5 సెకండ్స్లో అయితే వేసుకునేవచ్చు అన్న. ఇదైతే ఒక మంచి టిప్ అయితే అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు మీరు ర్యాంక్డ్ ఆడేటప్పుడు ఏంటంటే మంచి స్క్వాడ్ని కానీ డియోని కానీ అయితే తీసుకొని వెళ్ళాలన్న. మీతో కమ్యూనికేషన్ ఉండాలి ప్రతి ఒక్కరికి, అంటే ఏంది మీతో మాట్లాడితే నేను ఇక్కడ ఎనిమీస్ ఉన్నారు, ఇక్కడైతే వాళ్ళ అలర్ట్స్ అయితే చేస్తూ ఉండాలి మీకు. అప్పుడేంటంటే మీకు ఒక సిగ్నల్ కానీ ఒక ఐడియా కానీ ఉంటుంది, అంటే మీరు ఒక గ్రూప్గా నీట్గా అయితే వాళ్ళ ఎనిమీస్ని అయితే డిఫీట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఒక స్ట్రాటజీస్ అయితే మెయింటైన్ చేయాలన్న మనం ర్యాంక్డ్ ఆడేటప్పుడు. చాలామంది ప్లేయర్స్ అంటే ఒక మన టీమ్మేట్ దగ్గర ఎనిమీ ఉన్నాడంటే మొత్తం 3 ప్లేయర్స్ అయితే టీమ్మేట్ దగ్గరికి, అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎనిమీస్ అక్కడికైతే మూవ్ అయితే అయిపోతున్నారు. అలా వెళ్ళకుండా అలా వెళ్ళారంటే మీరు ఈజీగా అయితే వాళ్ళ చేత డిఫీట్ అయితే అయిపోతారు.
అలాగే ప్రో ప్లేయర్స్ వాళ్ళు ర్యాంక్ పుష్ చేసుకునేదానికి వాళ్ళు జోన్ క్యాంపెయినింగ్ ఎలా ఆడతారంటే, ఒక 3 మెంబర్ 4 కదా స్క్వాడ్లో, ఒక మెంబర్ అయితే జోన్లోనే షాప్ దగ్గర అయితే ఉంటారు, టోకెన్స్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. అలాగే అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక ఇక్కడ 3 టీమ్మేట్స్ చనిపోయారు అనుకోండి, అక్కడ జోన్లో ఉండే వాళ్ళైతే రివైవ్ అయితే చేస్తారు. ఇది కూడా ఒక ట్రిక్ అన్నా, మీరైతే ట్రై చేయండి లేకపోతే అవసరం లేదు. సరేనా, సో నెక్స్ట్ వచ్చేసి స్కిన్స్ గాయ్స్. ఈ స్కిన్స్ అనేది మనకు ఒక మ్యాటర్ అయితే కాదు, స్కిన్స్ ఉన్నా కొట్టగలగాలి లేకపోయినా కొట్టగలగాలి. ఇప్పుడు మీకు టోర్నమెంట్లోకి వెళ్తే స్కిన్స్ అయితే ఉండవు, వాళ్ళు స్కిన్స్ లేకుండానే భయంకరంగా అయితే ఆడుతారు. మీరు స్కిన్స్ లేకుండా ఆడారంటే మీకు ఒక గేమ్ ప్లే అనేది మీకు ఒక రవ్వా ఇంప్రూవ్ అయితే అవుద్ది. స్కిన్స్ లేకుండా కొట్టామంటే మీరు నెక్స్ట్ స్కిన్స్ పెట్టుకుని కొట్టి ఇంకా ఎలా ఉంటుంది అయితే ఆలోచించాను గాయస్. ఈ ట్రిక్ అయితే చాలా మంది ప్లేయర్స్కి అయితే తెలీదు, మీరైతే ఒకసారి యూజ్ చేసి ర్యాంకుడ్లో చాలా వరకు ట్రై చేయండి. డైలీ ఒక 3-4 మ్యాచెస్ అయితే సోలో వర్సెస్ స్క్వాడ్ కానీ డియో వర్సెస్ స్క్వాడ్ కానీ వెళ్ళి వితౌట్ స్కిన్స్ అయితే కొట్టడానికైతే ట్రై చేయనన్నా. మీరు వితౌట్ స్కిన్స్తో కొట్టారంటే మీకేంటంటే డ్యామేజ్ తక్కువ పడుద్ది, స్కిన్స్కి అయితే యాట్రిబ్యూట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ పడుతుంది. కానీ మీ గేమ్ ప్లే అంటే డ్రాగ్ చేసే విధంగా కానీ కొట్టారంటే ఒకరోజు ఇంప్రూవ్ అవుద్ది. కాబట్టి నెక్స్ట్ మీరు స్కిన్స్ అయితే ఈజీగా అయితే కిల్ డెఫిట్ అయితే చేసుకోవచ్చు అన్న ఎనిమీస్ని. సో ఇవన్నా మీరు ప్రో ప్లేయర్స్ అయ్యేదానికి టిప్స్ అయితే. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందైతే ఉంటాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే లవ్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అండ్ సీ యూ, బై బై, గుడ్ బై గైస్.